గురుగారు పూజ చేయడం ముగిసిన తర్వాత పూజ గది తలుపులు వేయచ్చు అంటారు. పూజ గది తలుపులు తప్పకుండా వేయాలి. పూజ అంతా అయిన తర్వాత మనం పూజ గది ప్రత్యేకంగా ఉంటే ఒక ఇంట్లో దానికి తగిన విధంగా మనం ట్రీట్ చేయవలసి ఉంటుంది. ఓకే, మరి పూజ గది ఉంటే దానికి తలుపులు ఉంటాయి. ఓకే, మరి పూజ గది సపరేట్ గా లేకుండా లేదా పూజ గది సపరేట్ గా ఉండి తలుపులు లేకుండా కూడా ఉంటుంది? అటువంటి వాటికి కూడా ఉంది. ఒకవేళ ఒక ఇంట్లో పూజ గది ప్రత్యేకంగా ఉన్నప్పుడు దానికి తప్పకుండా తలుపులు ఉంటాయి. ఆ తలుపుల గడప కూడా ఉంటుంది. అంటే పూజ గది తలుపుల నిర్మాణం అనేది ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. మామూలు గదికి ఉండే తలుపులకి, పూజా గదికి ఉండే తలుపులకి దేర్ ఇస్ అ డిఫరెన్స్. పూజా గదికి ఉండే తలుపులకి ఏంటంటే కింద నుంచి ఒక 30% సాలిడ్ ఉంటుంది, తర్వాత 70%లో హోల్స్ ఉంటాయి. తప్పకుండా హోల్స్ ఉండాలి, అంటే అటు ఇటు గాలి తిరగటానికి. దాని ఉద్దేశం ఏమిటంటే పూజ గది లోపల ఉండేటటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, పాజిటివ్ వైబ్రేషన్స్, అవి గాలికి ఇంటి లోపలికి రావటం, ఇంటి లోపల నుంచి పూజ గది లోపలికి వెళ్ళినప్పుడు పూజ గదికి ఉన్న వెంటిలేటర్ నుండి బయటికి వెళ్ళటం అన్నది ఉంది. అక్కడ స్థిరంగా లేకుండా కొంచెం అటు ఇటు వైబ్రేషన్స్ తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఇంట్లో వాళ్ళకి మేలు కలుగుతుంది. ఓకే, పూజా గదికి తప్పకుండా ఏ విధమైన తలుపు ఉండాలన్న నియమాలు ఉన్నాయి. గడప ఉండాలి, ఆ తలుపు పెడతాం. మీరున్నట్టు కొంతమందికి పూజా గది ఉంటుంది, తలుపు ఉండదు. అసలు పూజా గదికి తలుపులు పెట్టే కంటే కూడా ఇంకా బెటర్ థింగ్ ఏమిటంటే పూజా గదికి కర్టెన్స్ వేయటం. పూజా గదికి యెల్లో కలర్ కర్టెన్స్ కానీ, క్రీమ్ కలర్ కర్టెన్స్ కానీ, రెడ్లో అనేక రకాలైనటువంటి షేడ్స్ ఉన్నాయి, ఆ కర్టెన్స్ కానీ లైట్ కలర్స్లో వేసుకోవాలి. ఆ కర్టెన్స్ కూడా ఎట్లా ఉండాలి అంటే ఓ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, నైలాన్ కర్టెన్స్ కాదు, కాటన్ కర్టెన్స్ ఉండాలి, దోమ తెరలాగా దాంట్లో హోల్స్ ఉండాలి, సెల్ఫ్ డిజైన్ కూడా ఉండొచ్చు. రెండు కర్టెన్స్ వేయాలి, పైనుండి కింది వరకు రెండు కర్టెన్స్ హ్యాంగ్ అవ్వాలంటే ఈ రెండు కర్టెన్స్ ఇట్లా పక్కకు జరిపితే మనం పూజా మందిరంలోకి వెళ్ళొచ్చు. పూజ అంతా చేసుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ రెండు కర్టెన్స్ని దగ్గరగా వేసేయాలి, అప్పుడు తలుపు లేకపోయినా పర్వాలేదు. కొంతమంది పూజా గది కాకుండా నిలబడి పూజలు చేసుకునే చోట్లు ఉంటాయి కొంతమంది ఇళ్లలో. అంటే గోడ లోపలికి ఒక షెల్ఫ్ తీయటం కానీ, లేకపోతే సరైన స్థానంలో ఎక్కడైతే పూజ చేయాలో అక్కడ గోడకు ఒక షెల్ఫ్ కొట్టేసి దాంట్లో దేవుని పటాలు పెట్టి పూజలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా చాలామంది వంటగదిలో ఈశాన్య మూలన నిలబడి పూజ చేసే పద్ధతి పెట్టుకుంటారు. వీళ్ళు కూడా ఏమిటంటే దానికి తలుపులు ఉండవు. అలాగని మనం ఎక్కడైతే దీపారాధన చేస్తామో అక్కడ ఉండే పటాలు ఇవన్నీ కూడా ఓపెన్గా ఎప్పుడూ ఉండకూడదు. మన దీపారాధన చేయటం ముగిసిన తర్వాత మళ్ళీ కర్టెన్స్ వేసేయాలా. మన షెల్ఫ్ సపోజ్ ఒక 2 ఫీట్ ఉందనుకోండి, ఆ 2 ఫీట్ వరకే ఇటుపక్కన ఇటుపక్కన నాలుగు వైపుల షెల్ఫ్కి, కానీ ఆ షెల్ఫ్ ఉన్న గోడకి కానీ నాలుగు వైపుల మేకులు కొట్టేసి పైన రెండు మేకులకి ఒక స్ప్రింగ్ రోప్, కింద రెండు స్ప్రింగ్లకు ఒక మేకులకు కూడా ఒక స్ప్రింగ్ రోప్ ఇచ్చేసి, మనము ఇందాక చెప్పినటువంటి ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి కాటన్ క్లాత్ తీసుకొని దానికి రింగులు పెట్టేసి పైన స్ప్రింగ్ రోప్ని అందులో నుంచి తీయాలి, కింది స్ప్రింగ్ రోప్ని కూడా లూప్స్లో నుంచి తీసేసి అప్పుడు అది ఫిక్స్డ్గా ఉంటుంది. పైన కింద ఇట్లా కర్టెన్స్ జరిపేసుకుంటే మనకి పూజా గది స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అక్కడ దీపారాధన అయిన తర్వాత మళ్ళీ ఈ కర్టెన్స్ని దగ్గరికి అనేస్తాం, అప్పుడు లోపల ఉన్న దీపాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇట్లా కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఫలితాలు చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా దేవుని గది, దేవుడిని పూజ చేసే చోటు అంటే దానికి ఒక వ్యక్తిత్వం ఏర్పడిపోయి ఉంటుంది. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయటానికి వీల్లేదు, ఎందుకంటే మనమే ఏర్పాటు చేశాము. మనం ఒక పూజా గది ఏర్పాటు చేసినప్పుడు ఆ పూజా గదిలో ఎటువంటి నియమాలు ఉంటాయో పాటించాలి. మనం ఫస్ట్ థింగ్ అక్కడ ఆ పూజా గది దగ్గర నిలబడి మన కోపంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడటం, ఒకరిని బెదిరించటం, కోపడటము, పిల్లల మీద అరవటం, ఇట్లాంటి పనులు చేయకూడదు. మళ్ళీ అక్కడ నిలబడి ఎవరితో మనము అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడకూడదు, అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదు.
అక్కడ నిలబడి తలదూవుకోవటము ఇట్లాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ కూడా మనం పాటించడం వల్ల ఆ మందిరం మీద మనకున్నటువంటి గౌరవాన్ని చూపెట్టుకోవటం అన్నమాట. ఏదో పూజగది కట్టేసాం అయిపోయింది, కర్టెన్స్ వేసేసాం ఇంకా దానికి మనకేం సంబంధం లేదు ఇట్లా అనుకోకూడదు. దేనికి ఉండవలసిన ప్రాముఖ్యత దానికి ఉంటుంది. సో అక్కడికే ఇంకా మళ్ళీ అక్కడ నిలబడో కూర్చోనో ఈ నాన్ వెజ్ భోజనాలు చేయటం ఇట్లా చేయకూడదు. అంటే మనము ఎక్కడ పూజ చేయడానికి ప్లేస్ లేదు, డైనింగ్లోనే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక షెల్ఫ్ కొట్టేసి అక్కడ నిలబడి పూజ చేస్తున్నాం, లేకపోతే వంటగదిలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక షెల్ఫ్ కట్టేసి చేసేసి అక్కడే నిలబడి పూజలు చేస్తున్నాము. ఈ కర్టెన్స్ వేసేసారు. ఇక్కడ కర్టెన్స్ వేయటం వల్ల ఏమిటంటే మనకి ఫస్ట్ థింగ్ పూజాగది నుంచి మన జనరల్ అట్మాస్ఫియర్కి ఒక కర్టెన్ అన్నమాట, అది ఒక హద్దు. ఇక్కడ మనం కూర్చొని మనము నాన్ వెజ్ ఇట్లాంటివి ఏమన్నా తిన్నా చేసినా కూడా అక్కడ ఈ అంటూ అన్నది ఉండదు. మనము ఏదైనా వెళ్ళకూడని చోట్లకి వెళ్ళేసి వచ్చినా కూడా ఆ కర్టెన్ ఉండటం వల్ల బైఫర్కేషన్ ఉంటుంది, మనం ఫీల్ కానవసిన అవసరం లేదు. అట్లా మనం ఇంట్లో ఎన్నో రకాల పనులు చేసుకుంటూ ఉంటాం. ఈ కర్టెన్ లేకుండా ఏమీ లేకుండా తలుపు లేకుండా పూజ గది అట్లా ఉంటే అది పూజ గది ఇంటిలో ఒక భాగం అయినప్పటికీ కూడా ఇట్ ఇది ఓపెన్ టు టోటల్ హౌస్. అటువంటిప్పుడు మనం చేయకూడని పనులు చాలా ఉంటాయి. ఈ కర్టెన్స్ వేయటము తలుపు వేయటము ఉన్నప్పుడు మన దైనందిక జీవితంలో మనం చేసే ఎన్నో పనులు మనం చేసుకోవచ్చు. అందుకని ఆ కర్టెన్స్ అవి వేసి పెట్టడం. కొంతమంది ఎంతోమంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాస్తు చూపెట్టుకోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి ఫలితాలు రానప్పుడు ఈ తలుపులు ఉండి తలుపులకి గడపలేకపోవటం, ఆ తలుపుకి మళ్ళీ గడప పెట్టించిన తర్వాత కానీ కర్టెన్స్ వేసిన తర్వాత కానీ ఇట్లాంటి వేసిన తర్వాత వాళ్ళకి పరిస్థితుల్లో చాలా మార్పు కనపడింది. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కానీ చాలా పెద్ద పెద్ద ఫలితాల కోసం ఇవి బాగా పనిచేస్తాయి, మంచి ఫలితాల కోసం. ఏం లేదు, చిన్న దోషం ఉంటుంది, దాన్ని సవరించుకుంటే మళ్ళీ ఇట్ విల్ వర్క్ పాజిటివ్లీ. సో చాలామంది పూజా గదులు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఎన్నో పనులలో సానుకూల్యత ఏర్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.